ఎప్పటివరకే నేను చిన్న పెట్టి వచ్చి నా వెంట తెలుగు పెద్దలైన వారికి కానీ నా వెంట తిరిగిన వారికి కానీ ఇప్పటి వరకు నా గురించి అందరికీ తెలిసిన విషయమే. నేను ఒక్కసారి నా నోట్లో నుంచి మాట వేయిందంటే నా ప్రాణంలో కానీ మనోజితులను కాపాడడానికి వారి హక్కులను కాపాడడానికి వారి రిజర్వేషన్ పోరాటంలో నేను ఒక కార్యకర్తనైతేనండి. నేను కూడా ఈ ఉద్యమాన్ని ముందు నడిపిస్తానండి. నాకు శక్తి ఉంటాయి, నాకు సమయం ఉంటే వరకు మీకు సహకరిస్తానండి. ఈ సందర్భంగా పిల్లలకు మీరు ఎవరు నిరుత్సాహపడలేకపోయారు. జిల్లా హెడ్ క్వార్టర్ అనంతపురంలో జరిగితే మొన్న దేవుడి ప్రమాణం జరిగితే ఇంతకంటే ఎక్కువ కాదు. చిన్న పట్టుకున్న నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చిన సంఖ్య గణనీయంగా ఉంది. రాబోయే మనం చేయబోయే కార్యక్రమాలను మనం కొంత జాగ్రత్త పడి మనం చేసే కార్యక్రమాలను ప్రతి పండుగ తీసుకుంటుంది అందరినీ కలుపుకొని పోయి ఇంతకంటే ఇంటిపై ఎదురుపై అన్నట్లు ఇంతకంటే పెద్ద సమయాలను మీరు జరిపేలాగా మీకు నా పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని రాజకీయాల్లో మీ నియోజకవర్గంలో వెళ్ళాలి అనుకున్న వారికి నా సంపూర్ణ సహాయ సహకారాలను అన్ని రకాల సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తానని ఈ సందర్భంగా నా కులస్తులకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ హృదయపూర్వకమైన ఈ కార్తీక వనభోజనానికి నేను అనంతపురం నుండి బయలుదేరి ఇక్కడికి వస్తే ఊరి బయట నుండే నాకు ఆహ్వానం ఏ విధంగా పలికినారంటే గురవయ్యల నృత్యాలతో బాణ సంచాతో పూలమాలలతో పుష్పగుచ్చాలతో కేకలతో కేరింతలతో నాకు హృదయపూర్వకంగా ఆహ్వానం పలికిన పట్టుకొండ నియోజకవర్గం మదాసి కురువ మదారి కురువ నా అన్నలకు తమ్ములకు నా చిన్నకు తల్లిలకు మామలకు అల్లులకు బావులకు బావమరులకు నా అక్కలకు నా చెల్లమ్మలకు నా చిన్నమ్మలకు పెద్దమ్మలకు నా వదినలకు అవ్వలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. మీరు బాగా అన్నవాకలైంది అన్నం తినాలని మాట మీ టైం మీరు ఎక్కువ తినను రెండు నిమిషాల్లో మనం ఇచ్చేస్తాం. ఇక రెండు మూడు అంశాలను ఈ సందర్భంగా మన కులం యొక్క ప్రాధాన్యతను మన యొక్క లక్షణాలను ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాలి. ఈ సందర్భంగా మనం మొదట ఈ సమాజం ఎవరైనా మనల్ని కుర్ర కులం ఈ సమాజానికి ఏం చేసింది అని ఎవరైనా ప్రశ్నిస్తే అయ్యా మేము అడవుల్లో తిరుగుతూ నోరెరగని గొర్రెలను అడవి గొర్రెలను మచ్చిక చేసుకున్నాం, అడవిలో గొర్రెలను మచ్చిక చేసుకుని దానిని కాసుకుంటూ అడవి మీద కాసుకుంటూ ఊరిలోకి ఊరి పొలమార్లలోకి నోరెరవని గొర్రెను తీసుకొచ్చిన కులం మాది. అదేవిధంగా ఆ గొర్రెలను సాకి సంతరించి దానిని పెంచి పెద్ద చేసి మందగా తయారు చేసి ఆ గొర్రెలో ఉండే పొట్టేళ్లను కోసి మాంసంగా తయారు చేసి ఆ మాంసాన్ని ఈ సమాజానికి ఈ మాంసాన్ని తిని మనుషులు బతకవచ్చు అని మొట్టమొదట మాంసాన్ని ఈ సమాజానికి పరిచయం చేసిన కులందరమే. అదేవిధంగా మనము పశువులను గొర్రెలను సాకి
దాని పాలన పెండి ఆ పాలను మధ్యతో తోడేసి పెరుగుగా తయారు చేసిన సైర్చు తెలిసిన కులం లేకుండా మధ్య తోడేస్తేనే పాలు పెరుగుగా మారుతున్నాయి. దాన్ని తయారు చేసేది కురువాళ్ళు. రేపు మీరు రేపు ఈ సమయంలో ఎవరైనా మీరు ఏం చేసినారు అంటే మేము సైర్సు తెలుసుకున్నాం, పూరం నుంచే మేము శాస్త్రం తెలుసుకున్నాం, పాలను పెరుగుగా తయారు చేసిన శాస్త్రజ్ఞులు ఉన్నామని చెప్పాను. అదేవిధంగా ఎండకు రానకు రాత్రి పనులు సర్వకాల సర్వావస్థలు ఉంటూ పని చేసే గొంగడిని కందరిని తయారు చేసే కులం నా కులం. ఈ కులం ఏమి చేసిందా అంటే ఈ కమ్మరి తయారు చేసింది అనే మాటను కూడా మీరు రేపు చెప్పాలి. ఈ సమాజం నుంచి మీరు ఇంత పొందుతున్నారు, ఈ సమాజానికి మీరు ఏం చేశారంటే ఇది చేసిన మనం. అదే కాకుండా మన గొర్రె కానీ మనం కానీ ఎక్కడ తిరిగితే అక్కడ సంపదని మన గొర్రె కానీ మనం కానీ ఎప్పుడైనా తప్పుసారి నిద్ర అయితే